నమస్తే అండి, నేను రజా. ఈరోజు నా మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఏం చేసినారంటే ప్రెస్ మీట్ కండక్ట్ చేసినారంట. ప్రెస్ మీట్ కండక్ట్ చేయడమే కాకుండా ఈ రోజున ఆయన ప్రెస్ మీట్లో భాగంగా చెప్పినటువంటి వింతైన విషయం ఏంటంటే, నేను రేపొద్దున అసెంబ్లీకి వెళ్తే కనుక నాకు మైక్ ఇయ్యారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. కథ ఏందయ్యా అంటే, ప్రతిపక్ష హోదా ఉంటేనంట, ఎవరైతే అధికార పార్టీ ఎవరైతే ఫ్లోర్ లెవెల్ ఉంటారో, అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో, ఆయన మాట్లాడిన తర్వాత అంతే టైం ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారంట. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మైక్ అడిగినా ఇస్తారంట. కాబట్టి తనకు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిసారి ప్రతి అసెంబ్లీ సెషన్లో అప్పుడు కూడా ఇలాగే నేను మీడియా ముందుకు వస్తాను, మీడియా ఎదురుగా కూర్చుంటాను, మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కాడికి ఇంకా 11 సభ్యులు ఎందుకు? అసలు అసెంబ్లీకి రానప్పుడు, అసెంబ్లీలో చర్చలు జరుపుతున్నప్పుడు, అసలు అసెంబ్లీలో కనిపించినప్పుడు రాష్ట్రంలో వైసీపీ పార్టీ క్యాడర్ కావచ్చు, వైసీపీ పార్టీ ప్రజలకు ఎలాంటి ఇండికేషన్ వెళ్తుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అండి 23 గెలుచుకున్నట్టు ఉన్నారు. పోయినసారి 23 28 వచ్చిన వాళ్ళకి, 23 వచ్చిన అనుకుందాం ఉదాహరణకి, 23 స్థానాలు వచ్చినప్పటికి కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ను అవమానించినారో, వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మాట్లాడినారో, అప్పుడే ఆయన శపథం చేసి బయటికి పోయినాడు. ఈసారి నేను ఇది కౌరవ సభ, నేను రావాలంటే గౌరవ సభగా వస్తాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అది అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి ఆయన సవాల్ చేసి వెళ్ళినాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, సవాల్ చేయండి, సవాల్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఎవరు వద్దన్నారు? అసలు అసెంబ్లీలో అడుగు పెట్టను, నేను ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, మళ్ళీ ప్రెస్ మీట్ అడిగితే దాంట్లో సంబంధించి ఎవరైనా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్స్ చెప్ప ఆన్సర్లు చెప్పాలనే కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మళ్ళీ మీకు వచ్చే ఎలక్షన్స్లో కూడా అది దెబ్బ కొట్టడానికి అవకాశం అయితే ఉంది. ఇదే కాంటెక్స్ట్లో వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, విడిపోవడానికి ప్రసక్తే చూపించారు. రెండోది ఏంటంటే, ఇదే రకమైన దాడి చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చీలికి రావాలంటే కారణం ఏం కావాలా? వీళ్ళల్లో ఎవరైనా ఏదైనా తప్పులు చేయాలి. ఆ తప్పులు చేయడానికి ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇంత కొంచెం కూడా మా స్కోప్ ఇవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని దోచుకుందాం కదా, ఇక్కడ అది ఉంది కదా, రాళ్ళు దోచుకుందాం కదా, ఇక్కడ మట్టి ఉంది కదా, మట్టి దోచుకుందాం కదా, లేదంటే ప్రజలకు వచ్చే పథకాలను దోచుకుందాం కదా, ఇలాంటి కాన్సెప్ట్లు వీళ్ళు కూడా పెట్టుకోలేదు ఈ టర్మ్లో. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పడినటువంటి ఇబ్బందుల రీత్యా ఇంకోసారి కనుక అధికారం కోల్పోతే మళ్ళీ వెళ్తుంది ఆయనకి, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకో రౌండ్ వేస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి టైంలో ఒక 6 నెలలు గ్యాప్ ఇచ్చి రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. ఎవరిది ఆ జలానిధి రషీద్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఒక కేసు తీసుకున్నారు. అంటే వాళ్ళు కేసు తీసుకున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం భరోసా ఇచ్చారని చెప్పేసి క్వశ్చన్ చేశారు చివరాఖరి. ఒక కార్యకర్త, మీ పార్టీ కార్యకర్త ఇంకో కార్యకర్త చంపితే, ఇంకో పార్టీ కార్యకర్త అంటున్నారు కాబట్టి ఆ కార్యకర్త చంపితే మీ పార్టీ కార్యకర్తకు మీరు ఏ అండా ఇచ్చారని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడం అయితే జరిగింది అనమాట. కానీ దాని మీ దగ్గర నుంచి ఎలాంటి కౌంటర్ రాదు, ఎలాంటి జవాబు రాదు. కానీ ఒక జనసేన పార్టీని చూడండి, వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరైనా సభ్యత్వం తీసుకుంటే ఒకవేళ వాళ్ళు మరణిస్తే కనుక 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తారు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా చేయలేని పరిస్థితులు ఉంటే కనుక 50 వేల రూపాయలు వచ్చేసి మెడికల్ ఖర్చులకో లేకపోతే వాళ్ళు బ్రతకడానికి ఇస్తారనమాట. అదేవిధంగా టీడీపీ కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తుంది కార్యకర్తలకి. బట్ మీ కార్యకర్తలకు మీరేం చేశారని చెప్పేస్తే ఏమి లేదనమాట. అదేవిధంగా అసెంబ్లీలో అడుగు పెట్టరు, మీ పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని చెప్పేసి క్యాడర్ సందిగ్ధతలో పడే అవకాశం అయితే ఉంటుంది. అదేమంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారు, ప్రెస్ మీట్ పెట్టి వెళ్తే నాకు మైక్ ఎవరు, ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి నేను అడిగాను, నాకు ఇవ్వట్లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నాకు అధికార పార్టీ అధ్యక్షుడికి ఎంత టైం ఇచ్చినారు, నాకు అంతే టైం ఇస్తారు, నేను అడగగానే మైక్ ఇస్తారు. ఇదేమండి, వెళ్ళండి, మీరు మైక్ ఇచ్చినా ఇకపోయినా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైనా తప్పు మాట్లాడుతుంటే ఈ తప్పు అని చెప్పేసి చెప్పండి, తర్వాత బయటికి రండి, మా మీద ఈ విధంగా తప్పు చేశారని చెప్పండి. ఇలా కాకుండా బయట ఉండి వింతైన విషయం ఏంటంటే, ప్రతిపక్షాన్ని లాస్ట్ 2014 నుంచి 2019 మధ్యలో కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో మరి ఎదుటి ప్రశ్నించే వాళ్ళని ఎందుకు టార్గెట్, ఎందుకు దాడిని తట్టుకోలేకపోతున్నా నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నా నాకైతే అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా ప్రెస్ మీట్లో అందరూ సమాధానం ఇచ్చేసిన తర్వాత మీకు మా ఇంకా సమాధానాలు వద్దు, అన్నీ వచ్చేసినాయి అని కూర్చొని, ఇప్పుడు ప్రతిపక్షమే కదా, ప్రతిపక్షం కూడా లేదు కదా, సో ఇప్పుడు వెళ్ళి అధికారులకి పనులు చెప్పి ఈ పని చేయండి ఆ పని చేయండి, అక్కడ వరద వచ్చింది, ఎండ పడుతుంది, లేకపోతే అక్కడ జనం చిక్కుకున్నారంట అని చెప్పే కాన్సెప్ట్ లేదు కదా, అధికారులతో మాట్లాడేది ఏం లేదు కదా, జస్ట్ ఖాళీయే కదా, రండి చర్చించండి, ప్రజలతో కూర్చోండి, ఏం లేవు. ఏమంటే అదేమంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎవరో పెద్దిరెడ్డి కొట్టినాడంట, ఆ కోపం ఇక్కడ దాకా ఉందంట, అందుకోసం అని చెప్పేసి పెద్దిరెడ్డి మీద ఆయన కొడుకు మీద ఈయన వచ్చేసి ఇంత చేస్తున్నాడని చెప్పేసి నిన్న ఆ మిథున్ రెడ్డి గారు
ఆయన చెప్పినారనమాట, డిఫర్మేషన్ కేసులు వేస్తాం మా మీద ఎట్లా పడితే అలా ఎలిగేషన్ చేస్తే అని చెప్పేసి చెప్తే, నేను సాయంత్రానికి ఇదే పెద్దిరెడ్డి గారికి సంబంధించి బుక్ అబ్జాలు అది ఇది అని చెప్పేసి ఈటీవీలోనో ఏబిఎన్లోనో వార్తలు. అది పరిస్థితి. సో ఆ విధంగా ఉందన్నమాట. సో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంకా దారుణమైన స్టేజ్కి దిగజారుతుంది తప్ప మీకు గ్రాఫ్ పెరగట్లేదు, సింపతి గెయిన్ కావట్లేదు. మీరు మళ్ళీ హోమ్ మినిస్టర్ అనంత్ గారు కూడా మీ మీద ప్రచండ యుద్ధం చేయడం అయితే జరిగింది. ఎలా అంటే, ఈయన అడిగినాడు, మా కార్యకర్తలు 30 మంది చంపేసినారు, సో మా పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద కలిపి బతకనేయట్లేదు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి అడిగినాడు. సో దాంతో ఈరోజు ఏం చేసింది హోమ్ మినిస్టర్ గారు, ఆ 35 మందో 30 మందో 32 మందో ఎంతమంది చనిపోయినారో దయచేసి వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇస్తే ఎంక్వైరీ నేను చేపిస్తారని చెప్పేసి ఆమె అడిగితే ఆయనకు పేర్లు ఇయ్యరు. సో ఎలాంటి ఇండికేషన్ వెళ్తుంది మీ ద్వారా? ఎస్, రషీద్ అనే వ్యక్తి చంపబడినాడు, తనకి సంబంధించి పూర్తి ఆధారాలు ఏ వచ్చినాయి, వాళ్ళే చెప్తున్నారు కదా మొత్తం 4 మర్డర్లు జరిగినాయండి, దాంట్లో 3 అయితే టీడీపీ వాళ్ళు చనిపోయినారు రాజకీయ కక్షల కారణంగా, ఒకళ్ళైతే వైసీపీ వాళ్ళు చనిపోయినారని హోమ్ మినిస్టర్ గారు నిన్న చెప్పినారు. ఈరోజు కట్ చేస్తే ఏంది, ఆ 35 అంటారు దారుణంగా చంపారు అంటారు, వాళ్ళ పేర్లు ఎవరు? సో వాళ్ళ పేర్లు ఇస్తే వాళ్ళకి ఎక్స్గ్రేషియానో లేకపోతే అద్దో ఇదో ఏదో ఒకటి ప్రకటించడం జరిగింది కదా. నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చూస్తూ ఉంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎలివేషన్ పోస్టులు వేసుకుంటున్నారు ఎందుకు వేస్తున్నా నాకు అది అర్థం కావట్లేదు. వింతైన విషయం ఏంటంటే అది గ్రౌండ్ల దాకా కూడా జారినటువంటి పరిస్థితి, గ్రౌండ్ లెవెల్ దాకా కూడా జారదు. సో ఇదే పంతాలు ముందుకెళ్తే అసెంబ్లీలో కనిపించి కూర్చొని కొట్లాడి, ఎస్ ఈరోజు చెప్పినారు కదా నేను 14 లక్షల కోట్లు అప్పు చేయలేదు, 10 లక్షల కోట్లు అప్పు చేయలేదు, కేవలం ఆయన 4 లక్షల కోట్లు అప్పు చేస్తే నేను 4 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం 8 లక్షల కోట్లు అయిందని ఏదో చెప్పారు కదా లెక్కలో, అదే అసెంబ్లీలో చెప్పండి, వాయిస్ వినకపోతే ప్రజలకు వచ్చి చెప్పండి వినట్లేదండి నా వాయిస్ రానిట్లేదు. ఇదేం కథ. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నించారు, మీరు 5 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయంపై కావచ్చు, మీరు చేసిన నడిపినటువంటి ప్రభుత్వ విధానాలపై కావచ్చు, మిమ్మల్ని ప్రశ్నిద్దామంటే మీరు అసెంబ్లీ లేకుండా పారిపోయినారు ఢిల్లీకి అని చెప్పేసి పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తున్నారు వైసీపీ పార్టీ మీద, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ పంతాలో ఈ విధానంలో ఉంటే కనుక 2024-29 కూడా వైసీపీ కోలుకోవడం కష్టం, వైసీపీ నాయకులు కోలుకోవడం కష్టం, వైసీపీ కేడర్ కోలుకోవడం కూడా కష్టమవుతుంది. ఇది కాదు కార్యకర్తలను లేదంటే నాయకుల్ని, ఇది కాదనమాట కార్యకర్తలను నాయకులను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విధానం. సో ఇదే పంతాలు ముందుకెళ్తే కనుక రేపటి రోజున మరోసారి బొక్కబార్ల పడక తప్పదు. అసలు చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు, 23 స్థానాలు వచ్చినాయి, వెళ్దాం వెళ్ళి ఫైట్ చేద్దాం, ఆడే జరిగితే చేద్దాం చూసుకుందాం అన్నాడు, చూసుకున్నాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, సవాల్ చేసినాడు, బయటికి వెళ్ళాడు, ప్రజల్లో తిరిగాడు, నిలబడ్డాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఇదేం కథ, మేము మా అసెంబ్లీకి రాం, మాకు సీట్ ఎవరు, మేము హైకోర్టుకు పోతాం, మా ప్రతిపక్ష హోదా కావాలి, జనమే ఉన్నప్పుడు ఇంకా మనం కోర్టుకి వెళ్తే ఏమి ఇస్తారు, లేకపోతే స్పీకర్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఇస్తాడు? ఏందో ఏందో ఈ లాజిక్లో ఏందో ఈ వైసీపీ పార్టీ ఏందో కథ అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ బట్ ఇది కూడా నేను వైసీపీకి ఏదో పాజిటివ్గా చెప్పాను, పాజిటివ్ కోసమే మాట్లాడాను. ఎందుకంటే మీరు అనుకున్న వేలో అది వెళ్తుందో మీకైతే అర్థమవుతుందో తెలియదు, కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మాత్రం ఏమాత్రం కూడా మీరు అనుకున్న వేలో అయితే ఇది కన్వే అవుతున్నట్టు నాకైతే కనిపించలేదు.